हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। वीडियो लो मुख्यंगा मनम आंध्रप्रदेश डिसेंबर मंथ की संबंधी मुख्यमैन करंट अफेयर्स तेलुसुकोबोतुन्नामु। अंड रीसेंट्गा आंध्रप्रदेश प्रभुत्वं अनेक नोटिफिकेशन जारी चेयडं जरुगुतुंदी। अंड रीसेंट्गा जूनियर असिस्टेंट नोटिफिकेशन कूडा वच्चिंदी। काबट्टी मनकु लास्ट 6 मंथ्स करंट अफेयर्स अनेवि प्रति ओक्क एग्जाम पॉइंट आफ् व्यू लो चाला इंपारटेंट अन्नमाट। రైట్, సో మీరు మీ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్, సో ఈ వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో మనకి డిసెంబర్ మంత్లో జరిగిన ముఖ్యమైన సమావేశాలు, అదేవిధంగా ముఖ్యమైన కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ముఖ్యమైన సమావేశాలు జరిగాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. రైట్, సో మొదటగా మనకు డిసెంబర్ మంత్ స్టార్ట్ కాగానే డిసెంబర్ 3rd ఆ విధంగా మనకి బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగాళాఖాతంలో ఒక తుఫాను రావడం ప్రారంభమైంది. దీన్నే మనము సైక్లోన్ జావద్ అని అంటున్నాం. ఏమంటున్నాం? సైక్లోన్ జవాద్ అని అంటున్నాం. రైట్, సో ఈ సైక్లోన్ జవాద్ విషయానికి వస్తే మనకు సైక్లోన్ జవాద్, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో ఈ సైక్లోన్ జవాద్ ముఖ్యంగా ఒడిషా తీరరేఖపై చాలా ప్రభావం చూపించింది. అండ్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో కూడా ఈ జవాద్ ప్రభావం కనుక మనం చూడవచ్చు. రైట్, సో మనకి ఈ సైక్లోన్ జవాద్ విషయానికి వస్తే ఈ సైక్లోన్ జవాద్, దీనికి జవాద్ అని పేరు ఎవరు పెట్టారు అంటే సౌదీ అరేబియా పెట్టింది అన్నమాట. రైట్, సో ముందుగా మనకు సైక్లోన్ జవాద్, రైట్, సో ఈ సైక్లోన్ జవాద్ మనకు డిసెంబర్ 3వ తారీఖున బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో సంభవించిన ఒక తుఫానుగా మనం చెప్తున్నాము. అండ్ దీనికి నామకరణం చేసిన, సో విచ్ కంట్రీ నేమ్ ది సైక్లోన్ యాజ్ జవాద్ అని అంటే సౌదీ అరేబియా. ఓకే, సో సౌదీ అరేబియా ఈ తుఫానుకు జవాద్ అని నామకరణం చేయడం జరిగిందన్నమాట. రైట్, సో దీంతో మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో వర్షపాతం సంభవించింది. అదేవిధంగా మనకు నవంబర్ నెలలో కూడా చాలా వర్షపాతం సంభవించింది. సో ఆ ఎక్కువ వర్షపాతం నమోదైన చిత్తూరు నెల్లూరు జిల్లాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సందర్శించడం జరిగిందన్నమాట. రైట్, సో ముఖ్యంగా చిత్తూరు అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో సీఎం టూర్ జరిగింది. సో హీ ఇన్స్పెక్టెడ్, సో ఈ రెండు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సందర్శించడం జరిగింది. అండ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అన్నమాట. సో ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లాలో వంద కోట్ల రూపాయలతో పెన్నా నది బండ్ పనులు. ఓకే, సో పెన్నా నదికి సంబంధించిన బండ్ పనులు ప్రారంభించాలి అని చెప్పడం జరిగింది. రైట్, సో నెల్లూరు జిల్లాలో 100 కోట్లతో పెన్నా నదికి బండ్ మరమ్మత్తులు ప్రారంభించాలి, అంటే ఆ పెన్నా బండ్కి రిపేర్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు సోమశిల డ్యామ్, రైట్, సో ఈ వరద వల్ల సోమశిల డ్యామ్ చాలా దెబ్బతిందన్నమాట. రైట్, సో ఈ సోమశిల డ్యామ్ యొక్క మరమ్మత్తులకు కూడా 120 కోట్ల రూపాయలు సీఎం ఆమోదించడం జరిగిందన్నమాట. రైట్, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో డిసెంబర్ నెలలో ముఖ్యంగా వరద ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కువగా వరదలతో ప్రభావితమైన జిల్లాలు చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించడం జరిగింది. అండ్ అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, అదేవిధంగా ఈ వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు ముఖ్యంగా కొన్ని ఫలాలు ప్రకటించడం జరిగిందన్నమాట. రైట్, సో దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న పెన్నా నది బండ్కి 100 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా సోమశిల డ్యామ్, ఈ వరదల వల్ల దెబ్బతిన్న సోమశిల డ్యామ్ రిపేర్స్ కోసం కూడా 120 కోట్లు కేటాయించడం జరిగింది. రైట్, సో డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొచ్చిన తుఫాన్ పేరు సైక్లోన్ జవాద్. దీనికి నామకరణం చేసింది ఏ దేశం అనంటే సౌదీ అరేబియా దీనికి నామకరణం చేయడం జరిగింది అన్నమాట. రైట్, ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి వార్తల్లో నిలిచింది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ట్రిబ్యునల్ లేదా వక్ఫ్ ట్రిబ్యునల్ అని అంటాం, అవునా? సో ముస్లిమ్స్కి సంబంధించి భూ పరిష్కారాలు, అదేవిధంగా ఇతర విషయాలన్నీ కూడా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ లేదా వక్ఫ్ బోర్డు చూసుకుంటుంది, అవునా? సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా మారిన తర్వాత ఇప్పటి వరకు ఒక వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు కాలేదు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు కాలేదు. సో ఇటీవల సీఎం జగన్ నిర్ణయించాడు ఏమని అంటే ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా ఒక వక్ఫ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయబోతున్నాము. అండ్ ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారంట? వక్ఫ్ ట్రిబ్యునల్, సో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబోయే వక్ఫ్ ట్రిబ్యునల్ని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఓకే, సో కర్నూలు నగరంలో ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో ఏ ప్రాంతంలో వక్ఫ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఇక్కడ
కర్నూల్ ప్రాంతంలో ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మనకు హజ్ హౌస్, సో ముస్లింస్కి సంబంధించి హజ్ హౌస్, సో ఈ హజ్ హౌస్ని బెజవాడ గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయనున్నారన్నమాట. హజ్ హౌస్, సో హజ్ హౌస్ని ఎక్కడ, బెజవాడ మరియు గుంటూరు మధ్యలో, గుంటూరు మధ్యలో ఈ హజ్ హౌస్ని ఏర్పాటు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల లేదా వక్ఫ్ ట్రిబ్యునల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయదలిచింది అంటే కర్నూలు నగరంలో ఏర్పాటు చేయదలిచింది. అదేవిధంగా హజ్ హౌస్ని ఎక్కడ ఏర్పాటు చేయదలిచింది అంటే మనకు విజయవాడ గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయదలిచింది అన్నమాట. రైట్, సో మనకు వక్ఫ్ యాక్ట్ అనేది ఉంటుంది. వక్ఫ్ యాక్ట్, సో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది మనకు 1995లో తీసుకొని రావడం జరిగింది. 1995లో తీసుకొని రావడం జరిగింది. ఈ వక్ఫ్ యాక్ట్లోని సెక్షన్ 83, సో సెక్షన్ 83 ప్రకారం వక్ఫ్ ట్రిబ్యునల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు కాలేదు. రాష్ట్రం అవతరించిన దగ్గర నుంచి, అంటే తెలంగాణ సపరేట్ అయిన దగ్గర నుంచి, సో రీసెంట్గా ఆ వక్ఫ్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో అంశం ఏంటి, డిసెంబర్ నెలకు సంబంధించి, అంటే కోదండ రామాలయం, రామతీర్థం, విజయనగరం. సో రామతీర్థం ఆలయం వార్తల్లో నిలిచింది పోయిన సంవత్సరం, అంటే 2020లో ఈ రామతీర్థంపై కొందరు దుండగులు దాడి చేశారు. అక్కడ ఉన్న రాముని విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది, అవునా? సో ఈ రామతీర్థం ఆలయానికి సంబంధించి ఈ రామతీర్థం ఆలయాన్ని రీడెవలప్ చేయాలి అనుకుంటున్నారు. మళ్ళీ మంచిగా దీన్ని పునర్ప్రారంభించి అదేవిధంగా అనేక హంగులతో దీన్ని పునర్ప్రారంభించాలనుకుంటున్నారు అన్నమాట. రైట్, సో ఈ రామతీర్థ ఆలయం ఏదైతే ఉందో ఇది విజయనగరం జిల్లాలో ఉంది. దీనికి సంబంధించి రీడెవలప్మెంట్, అంటే మళ్ళీ దీన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. సో ఈ అభివృద్ధి పనులకు దాదాపు 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రైట్, సో ఏ సమ్ ఆఫ్ 3 crores వాజ్ అలాటెడ్ టు రామతీర్థం ఆలయం ఇన్ విజయనగరం ఫర్ ఇట్స్ రీడెవలప్మెంట్. సో మళ్ళీ దీన్ని ఇంకా అభివృద్ధి పరచాలి అని చెప్పేసి 3 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అన్నమాట. రైట్, సో ఈ రీడెవలప్మెంట్ పనులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పుష్ప శ్రీవాణి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కోదండ రామాలయం లేదా దీన్నే మనం రామతీర్థం అంటాము విజయనగరం జిల్లాలో ఉంది. అండ్ ఇటీవల దీని యొక్క రీడెవలప్మెంట్ కోసం, మళ్ళీ దీన్ని అభివృద్ధి పరచడం కోసం 3 కోట్ల రూపాయల శంకుస్థాపన పనులు అనేవి జరిగాయి. అండ్ ఈ శంకుస్థాపనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గారు పాల్గొనడం జరిగిందన్నమాట. రైట్, సో ఈ రీడెవలప్మెంట్లో భాగంగా, ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా అక్కడ ఉన్న కోనేరును డెవలప్ చేస్తారు. అదేవిధంగా మెట్ల మార్గాన్ని కూడా అభివృద్ధి చేయనున్నారన్నమాట. రైట్, సో ఇది మనకు డిసెంబర్లో ఇంకో ముఖ్యమైన అంశం. ఆ తర్వాత మనకి ఇటీవల పార్లమెంటులో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కీలక ప్రకటనలు చేసింది. అండ్ దాంట్లో భాగంగా చెప్పింది ఏంటి అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలో ఈ సోలార్ పార్కుల అభివృద్ధి, అదేవిధంగా వాటి యొక్క ఏర్పాటు కొరకు అత్యధిక నిధులు విడుదల చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రైట్, సో సోలార్ పార్కుల ఏర్పాటు, అదేవిధంగా వాటి యొక్క అభివృద్ధి కొరకు అత్యధిక నిధులు ఇచ్చిన రాష్ట్రం లేదా అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభ సమావేశాల్లో తెలపడం జరిగిందన్నమాట. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ విత్ రిగార్డ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ పార్క్స్ అండ్ ద ఫండ్ అలొకేషన్. సోలార్ పార్క్స్ యొక్క అభివృద్ధి, అదేవిధంగా వాటికి నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రకటించడం జరిగిందన్నమాట. రైట్, సో ఇప్పటి వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుండి వేరుపడిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 590.80 కోట్లను సోలార్ పార్కుల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఓకే, సోలార్ పార్కుల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇక భారతదేశ వ్యాప్తంగా ఈ సోలార్ పార్కుల అభివృద్ధి మరియు వాటి యొక్క ఎక్కువగా నిధులు అలొకేట్ చేస్తున్న రాష్ట్రాలు ఏవి అంటే, ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్ రాష్ట్రం ఉంది. అండ్ మూడో స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉందన్నమాట. ఓకే, సో భారతదేశంలో సోలార్ పార్కుల అభివృద్ధి, అదేవిధంగా వాటి యొక్క ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. రైట్, సో ఇది మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం అన్నమాట.
రైట్. ఆ తర్వాత ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటన చేశారు. సో ముఖ్యంగా 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించాడు అండ్ అక్కడ అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి శంకుస్థాపన చేయడం జరిగిందన్నమాట. రైట్. సో ముఖ్యంగా ప్రొద్దుటూరులో, సో కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దాదాపు 515, సో 515 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. రైట్. అదేవిధంగా మనకి గోపవరం, సో ఈ గోపవరం అనే ప్రదేశంలో దేశంలోనే అతిపెద్ద ప్లైవుడ్ సంస్థ, దీన్నే మనం ఏమంటున్నాము సెంచరీ ప్లైవుడ్ సంస్థ. ఏంటి సో సెంచరీ ప్లైవుడ్? కడప జిల్లాలోని గోపవరంలో సెంచరీ ప్లైవుడ్ దాదాపు 800 కోట్ల రూపాయలతో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయబోతుందన్నమాట. ఓకే. సో దేశంలోనే అతిపెద్ద ప్లైవుడ్ కంపెనీ అయిన సెంచరీ ప్లైవుడ్ కడప జిల్లాలోని గోపవరంలో 800 కోట్ల రూపాయలతో ఒక ప్లైవుడ్ నిర్మాణ కంపెనీని ఏర్పాటు చేయబోతుంది అండ్ దీనికి కూడా సీఎం గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మనకు కడప జిల్లాలోని కొప్పర్తి అనే ప్రదేశం, ఓకే, కడప జిల్లాలోని కొప్పర్తి అనే ప్రదేశంలో కూడా మనకు వైఎస్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, దీనికి కూడా శంకుస్థాపన చేశారన్నమాట. ఓకే. సో వైఎస్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, సో ఈ వైఎస్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ కడప జిల్లాలోని కొప్పర్తిలో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అండ్ ఈ వైఎస్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ని దాదాపు 316 ఎకరాల్లో ఈ వైఎస్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయనున్నారన్నమాట. రైట్. అదేవిధంగా ఇదే కొప్పర్తిలో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. సో ముఖ్యంగా ఇక్కడ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి రాబోతున్నాయి. సో దీనికి కూడా, ఈ క్లస్టర్కి కూడా శంకుస్థాపన చేశారు సీఎం గారు. అండ్ ఈ వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని 540 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారన్నమాట. 540 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అండ్ ఇవన్నీ అభివృద్ధి పనుల ద్వారా కడప జిల్లాలో దాదాపు 75,000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి, అన్నమాట. రైట్. సో డిసెంబర్ నెలలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించాడు అండ్ ఈ పర్యటనలో భాగంగా హీ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ మెరీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. దాంట్లో ప్రొద్దుటూరులో 515 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు, అదేవిధంగా గోపవరంలో 800 కోట్ల రూపాయలతో భారతదేశంలోనే అతిపెద్ద ప్లైవుడ్ సంస్థ అయిన సెంచరీ ప్లైవుడ్ సంస్థ ఇక్కడ ఒక పరిశ్రమ నెలకొల్పబోతుంది, దానికి కూడా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మనకు కొప్పర్తిలో 2 మెగా ప్రాజెక్టులను ఆవిష్కరించడం జరిగింది. ఒకటి వైఎస్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 316 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, దీన్ని 540 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. సో ఈ అభివృద్ధి పనుల ద్వారా కడప జిల్లాలో దాదాపు 75,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నమాట. రైట్. సో అప్రాక్సిమేట్లీ 75,000 పీపుల్ వుడ్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద కడప డిస్ట్రిక్ట్. రైట్. సో ఇది వైఎస్ జగన్ కడప టూర్ అన్నమాట. రైట్. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ పర్సోనెల్, దీన్నే మనము సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అని అంటాం. ఏమంటాము? సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో మినిస్ట్రీ ఆఫ్ పర్సోనెల్, మినిస్ట్రీ ఆఫ్ పర్సోనెల్, దీన్నే మనం సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో ఈ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఒక భాగమైన దీన్నే మనం ఏమంటున్నాము అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రివాన్సెస్. సో సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రివాన్సెస్ ఇటీవల ఒక సూచిని అంటే ఒక ఇండెక్స్ని విడుదల చేయడం జరిగిందన్నమాట. దీన్నే మనము గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అని అంటాం. ఓకే. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్. సో డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్తో పాటు భారతదేశంలో దాన్ని గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం.
అవునా. సో అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినానికి గుర్తుగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 25th ఈ సెలబ్రేటెడ్ యాజ్ గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటాం అవునా. సో ఆ రోజున కేంద్ర ప్రభుత్వ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని విడుదల చేయడం జరిగిందన్నమాట. రైట్. సో భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో సుపరిపాలన అందిస్తున్నారు రైట్. సో ఈ విధంగా రాష్ట్రాలను ర్యాంకుల వారీగా కేటాయించడం జరుగుతుంది అన్నమాట. దీన్నే మనము గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అని అంటున్నాం. సో ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని రూపొందించింది ఎవరు అంటే సిబ్బంది వ్యవహార మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రివాన్సెస్ అనే సంస్థ రూపొందించడం జరిగింది రైట్. సో ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో మొదటి స్థానం అంటే సుపరిపాలన అందిస్తున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో గుజరాత్ రాష్ట్రం నిలిచింది. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, సుపరిపాలన అందిస్తున్న మొదటి రాష్ట్రంగా మనకు గుజరాత్ రాష్ట్రం నిలిచింది, రెండవ రాష్ట్రం తమిళనాడు. సో రెండవ రాష్ట్రం తమిళనాడు రైట్. ఇక ఆంధ్రప్రదేశ్కి కూడా ఇందులో వాటా లభించింది లేదా ఒక ర్యాంక్ లభించింది. ముఖ్యంగా ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేదాన్ని 10 ఇండెక్సెస్ మీద లేదా 10 అంశాలపై 10 అంశాలను డిస్కస్ చేసి లేదా 10 అంశాలపై పరిశోధన చేసిన తర్వాత ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని ప్రచురిస్తారు. సో ఈ 10 అంశాలు ఏమై ఉంటాయి అంటే వ్యవసాయం దాని యొక్క అభివృద్ధి, అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు, అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి. ఓకే. సో ఇలాంటివన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని రూపొందిస్తారు రైట్. సో దీంట్లో భాగంగా మనకు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్, దీన్నే మనము వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం లభించిందన్నమాట రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల విభాగంలో ఆంధ్రప్రదేశ్కి మొదటి స్థానం లభించింది. అన్నమాట రైట్. సో ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో ఓవరాల్గా గుజరాత్ మొదటి స్థానంలో ఉంటే తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అత్యధికంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో ఈ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారి ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని ప్రచురించారు. సో దీని నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట రైట్. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ఇంపార్టెంట్ అంశం, సో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ యాంత్రీకరణ అంటే మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. సో వ్యవసాయ యాంత్రీకరణను చేపట్టడం కోసం, అదేవిధంగా ఈ వ్యవసాయంపై అత్యధిక మంది ఉపాధి పొందడం అనేది లాభసాటిగా ఉండదు అవునా. సో వ్యవసాయంపై అనేక మంది ఉపాధి పొందుతారు కానీ వాళ్ళ యొక్క ఉత్పాదకత అంటే ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అవునా. సో దీన్ని తగ్గించాలి అంటే మనం ముఖ్యంగా ఈ వ్యవసాయంలో యంత్రాలను ప్రవేశపెట్టాలి అవునా. సో వ్యవసాయంలో యంత్రాలను ప్రవేశపెడితే ఇవి మనుషుల కంటే వేగంగా పనిని ముగిస్తాయన్నమాట రైట్. సో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ యాంత్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల్లో యాంత్రీకరణ శిక్షణా సంస్థలని ఏర్పాటు చేయనున్నారన్నమాట. ఓకే. సో ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ యాంత్రీకరణ కోసం, ఈ యాంత్రీకరణపై అవగాహన కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రదేశాల్లో ఈ యాంత్రీకరణ శిక్షణా సంస్థల్ని ఏర్పాటు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఓకే. సో మూడు యాంత్రీకరణ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది అన్నమాట. సో యాంత్రీకరణ శిక్షణ సంస్థలు అంటే ఏంటి అంటే మెకనైజేషన్ ఇన్స్టిట్యూట్స్ లేదా మెకనైజేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. సో మూడు ప్రదేశాలు ఎక్కడెక్కడ అంటే మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఒకటి, అదేవిధంగా గోదావరి జిల్లాలో ఒకటి, మరియు రాయలసీమ జిల్లాలో ఒకటి రైట్. సో ఒకటి ఉత్తరాంధ్రలో, ఆ తర్వాత రెండవది గోదావరి జిల్లాల్లో
అండ్ మూడవది రాయలసీమ జిల్లాల్లో. ఓకే, రాయలసీమ జిల్లాల్లో ఈ యంత్రీకరణ శిక్షణ సంస్థల్ని ఏర్పాటు చేయాలి అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఒక్కో సంస్థ 10 నుండి 12 కోట్ల రూపాయలతో ఒక్కో సంస్థను ఏర్పాటు చేయనున్నారు. 10 నుండి 12 కోట్ల రూపాయలతో ఒక్కో సంస్థను ఏర్పాటు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం. సో మనందరికీ తెలిసిందే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు వృద్ధులకు అందిస్తున్న పెన్షన్ ఏదైతే ఉందో, వైఎస్ఆర్ పెన్షన్ పథకం ఏదైతే ఉందో, ఎంత అందిస్తున్నారు, 2,250 రూపాయలు అందిస్తున్నారు. అవునా? కానీ జనవరి 1వ తారీఖు 2022 సంవత్సరం నుండి, అంటే కొత్త సంవత్సర కానుకగా, ఈ 2,250గా ఉన్న ఈ పెన్షన్ని 2,500 రూపాయలకు పెంచడం జరిగింది. 2,500 రూపాయలకు పెంచడం జరిగిందన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ని ఎంత నుండి ఎంతకు పెంచారు అంటే 2,250 రూపాయల నుండి 2,500 రూపాయలకు పెంచడం జరిగింది. రైట్, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 175, సో ఈ ఒమైక్రాన్ అనే వైరస్, ఈ ఒమైక్రాన్ అనే వేరియంట్, కరోనా వైరస్ యొక్క నూతన వేరియంట్ అయిన ఒమైక్రాన్ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కొంత కంగారు కలిగిస్తుంది అండ్ అనేక కేసులు మళ్ళీ నమోదవ్వడం ప్రారంభమయ్యాయి. అవునా? సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా ఆక్సిజన్ కొరత ఉండకుండా చూసుకోవడం కోసం దాదాపు 175 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 175 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 175 ఆక్సిజన్ ప్లాంట్లలో ముఖ్యంగా 32 ఆక్సిజన్ ప్లాంట్లు పిఎం కేర్స్ పథకంలో భాగంగా 32 ప్లాంట్లను, ఆ తర్వాత 46 ప్లాంట్లను కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేశాయి. ఓకే, 46 ప్లాంట్లను కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత 4 ప్లాంట్లను భారత రైల్వేలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగతావి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా ఉండడం కోసం గత సంవత్సరంలో అంటే 2021లో దాదాపు 175 ఆక్సిజన్ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా 32 పిఎం కేర్స్ పథకం కింద ఏర్పాటు చేస్తే 46 కార్పొరేట్ కంపెనీలు, అంటే భారతదేశ వ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడా కంపెనీలు ఏర్పాటు చేశాయి అండ్ మిగతా 4 రైల్వేలు ఏర్పాటు చేస్తే మిగతావన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ కొరతను నిరోధించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. రైట్, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 4 స్మార్ట్ సిటీలు ఎంపికయ్యాయి. అవునా? సో స్మార్ట్ సిటీస్ పథకం అనేది మనకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో భారతదేశ వ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఈ స్మార్ట్ సిటీ మిషన్ అనే ప్రాజెక్ట్ని ప్రారంభించింది. అవునా? సో స్మార్ట్ సిటీస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుండి స్మార్ట్ సిటీలుగా ఎంపికైనవి 4 నగరాలు. ఎన్ని నగరాలు? 4 నగరాలు. సో ఆ 4 నగరాలు ఏంటి అంటే, 1 తిరుపతి, ఆ తర్వాత 2 మనకి కాకినాడ అండ్ మూడవది అమరావతి అండ్ 4 విశాఖపట్నం. సో ఈ విధంగా 4 నగరాలు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఎన్నిక అవ్వడం జరిగింది. అవునా? సో ఈ 4 నగరాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 1,824 కోట్లు కేటాయించింది అని తెలపడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఈ 4 నగరాల్లో ఇప్పటి వరకు అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, 1,824 క్రోర్ రూపీస్ని కేటాయించడం జరిగింది అన్నమాట. రైట్, సో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. అవునా? సో ఈ 7 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 4 స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు 1824 కోట్లు. ఓకే, సో ఏ టోటల్ ఆఫ్ 1824 crores హ్యావ్ బీన్ గివెన్ టు ద 4 స్మార్ట్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిన్స్ 7 ఇయర్స్, రైట్. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇటీవల హెల్త్ ఇండెక్స్ పేరుతో భారతదేశంలోని ఇండియాలోని కొన్ని ప్రముఖ వైద్య సంస్థలు హెల్త్ ఇండెక్స్ని రూపొందించాయన్నమాట. సో ఈ హెల్త్ ఇండెక్స్లో భాగంగా ఒక్కో రాష్ట్రం ఆ రాష్ట్ర పౌరునిపై ఎంత ఖర్చు పెడుతుంది. ఓకే, సో ఒక్కో వ్యక్తిపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నాయి అని ఒక లెక్కలు ప్రకటించిందన్నమాట. ఓకే, సో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్ పర్సన్, ఓకే, అంటే ఒక్క వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యం కోసం చేసే ఖర్చు ఎంతంట అంటే 1381 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వ్యక్తిపై చేసే వైద్యం ఖర్చు, రైట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ 1381 రూపీస్ పర్ పర్సన్ రిగార్డింగ్ హెల్త్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఆరోగ్య ఖర్చు లేదా వైద్య ఖర్చు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై 1381 రూపాయలు ఖర్చు పెడుతుంది అని చెప్తుంది. ఓకే, సో ఇది ప్రభుత్వ ఖర్చు. కానీ ఒక వ్యక్తి అంటే తాను ప్రైవేట్గా తన ఆరోగ్యంపై సంవత్సరానికి ఒక్కో వ్యక్తి ఎంత ఖర్చు పెడుతున్నాడంట అంటే 3102 రూపీస్. ఓకే, సో ఇది ప్రభుత్వ ఖర్చు. అవునా, ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై 1381 రూపాయలను ఖర్చు చేస్తుంది. సో ఇది ప్రభుత్వ ఖర్చు. మరి ఒక వ్యక్తి తాను సగటుగా 3102 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు అని ఈ ఇండెక్స్ చెప్తుందన్నమాట, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, సో రీసెంట్గా ప్రచురించబడిన హెల్త్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కో వ్యక్తిపై ఎంత వైద్య ఖర్చు భరిస్తుంది అంటే 1381 రూపాయలు. మరి ఆ వ్యక్తి తాను ప్రైవేట్గా లేదా తాను ఇండివిజువల్గా ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడు అంటే 3102 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు అని ఈ హెల్త్ ఇండెక్స్ చెప్పడం జరుగుతుందన్నమాట, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం భారతదేశంలో. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక మంది ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది లోక్సభ సమావేశాల్లో. ఓకే, సో మనకి ముఖ్యంగా ఈ లోక్సభ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు బదులుగా అనేక మంది కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి 40,54 కోట్ల రూపాయలను MGNREGS, సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని అంటాం కదా, సో ఆ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 40,54 కోట్ల రూపాయలను కేటాయించింది అని లోక్సభలో తెలపడం జరిగిందన్నమాట. ఓకే, అదేవిధంగా మనకు భారత్ నెట్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఓకే, భారత్ నెట్ ప్రాజెక్ట్ అంటే భారతదేశంలోని 2.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం కోసం ప్రారంభించిందే ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్, రైట్. సో దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 1708 గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాము అని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో తెలిపిందన్నమాట. ఓకే, సో భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని 1708 విలేజెస్కి ఇంటర్నెట్ ఫెసిలిటీని కలిగించింది లేదా కలిగేలా చేసింది అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విలేజెస్ని కనుక గమనిస్తే 13,371 గ్రామాలు ఉంటే అందులో 1708 గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని భారత్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిలుగా 2 ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. ఒకరి పేరు కె మన్మథరావు, ఓకే, కె మన్మథరావు. అదేవిధంగా ఇంకొక లేడీ, ఆవిడ పేరు బిఎస్ భానుమతి
భానుమతి రైట్ సో వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇటీవల అంటే డిసెంబర్ నెలలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కె మన్మధరావు మరియు బిఎస్ భానుమతి గారు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు సో ఇది తరచుగా ఎగ్జామ్స్లో అడుగుతారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరు ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈజ్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశాంత్ కుమార్ మిశ్రా సో ఇతను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు సో వీళ్ళ ఇద్దరి ప్రమాణ స్వీకారంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిల సంఖ్య 20కి చేరింది రైట్ సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం ఎంతమంది జడ్జిలు ఉన్నారు అంటే 20 మెంబర్స్ ఉన్నారన్నమాట 20 మెంబర్స్ ఉన్నారు రైట్ సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ పేరు ప్రశాంత్ కుమార్ మిశ్రా అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే ఇటీవల ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలుగా సో వాళ్ళ పేర్లు ఏంటి కె మన్మధరావు మరియు బిఎస్ భానుమతి రైట్ ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశాన్ని కనుక మనం గమనిస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన సో దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు గృహాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని అంటాం ఓకే సో ఇందులో మళ్ళీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కూడా ఉంటుంది సో ఓవరాల్గా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 1,07,000 ఇళ్లను కన్స్ట్రక్ట్ చేయమని అనుమతించడం జరిగిందన్నమాట ఓకే సో రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా 1,07,000 ఇళ్లను కన్స్ట్రక్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చింది ఓకే సో 5 రాష్ట్రాల్లో 5 స్టేట్స్లో ఈ 1,07,000 ఇళ్ళు కన్స్ట్రక్ట్ చేయనున్నారన్నమాట సో ఆ 5 రాష్ట్రాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆ తర్వాత పుదుచ్చేరి అదేవిధంగా ఉత్తరాఖండ్ సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల్లో దాదాపు 1,07,000 ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో భాగంగా నిర్మించాలి అని పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నమాట సో అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇళ్ళు కడతారు అనే లెక్క ఇంకా తేలలేదు ఓవరాల్గానే అయితే 5 రాష్ట్రాల్లో 1,07,000 ఇళ్లకు అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం రైట్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకు వార్తల్లో ఇటీవల పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం భారతదేశం క్రమక్రమంగా గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళుతుంది అవునా సో ముఖ్యంగా ఈ పర్యావరణం పాడవడానికి వాహనాల నుండి వచ్చే కాలుష్యం కూడా ఒక ముఖ్యమైన కారణం అవునా సో ఈ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో భూతాపం ఏదైతే ఉందో వీటన్నిటికీ ప్రధాన కారణాల్లో ఒకటి వాహన కాలుష్యం వెహికల్ పొల్యూషన్ రైట్ సో ఈ వెహికల్ పొల్యూషన్ని నివారించాలి అంటే మనం అందులో పెట్రోల్ని డీజిల్ని వాడడం తగ్గించాలి అవునా సో దీంట్లో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు దాని యొక్క వాడకాన్ని పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫేమ్ అనే స్కీమ్ని తీసుకొని వచ్చింది ఏం స్కీమ్ ఫేమ్ అనే స్కీమ్ సో ఫేమ్ అంటే ఏంటి అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రైట్ సో ఈ ఫేమ్ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది సో ఈ ఫేమ్ అనే స్కీమ్లో భాగంగా ఏవైతే పరిశ్రమలు గ్రీన్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుగోలు చేసే కస్టమర్లకు ప్రోత్సాహకాలు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ఈ ఫేమ్ స్కీమ్లో భాగంగా ఉంటుందన్నమాట సో ఈ ఫేమ్ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఫేమ్ టూ స్కీమ్లో భాగంగా అంటే 2వ దశ సో మొదటి దశ కంప్లీట్ అయింది ఈ ఫేమ్ టూ అనే స్కీమ్లో భాగంగా మనకు 2019లో ఈ ఫేమ్ 2వ దశ కార్యక్రమం అనేది ప్రారంభమైందన్నమాట సో ఈ ఫేమ్
రెండో దశ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారన్నమాట. 350 ఎలక్ట్రిక్ బస్సెస్ని కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఓకే, సో ఈ 350 ఎలక్ట్రిక్ బస్సుల్లో విశాఖపట్నం నగరానికి 100 బస్సులు కేటాయించారు. విశాఖపట్నం నగరానికి 100 బస్సులు కేటాయించారు. ఆ తర్వాత మనకు విజయవాడ తిరుపతి ఆ తర్వాత కాకినాడ అమరావతి ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ సో వీటికి 250 బస్సులను కేటాయించడం జరిగింది. ఓకే, అంటే ఒక్కో నగరానికి 50 బస్సులు, విశాఖపట్నానికి 100 బస్సులను ఫేమ్ 2 రెండవ దశ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. రైట్, సో మళ్ళీ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి, భారతదేశంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇంధన రహిత అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. ఏ కార్యక్రమంలో భాగంగా? ఫేమ్ 2 అనే కార్యక్రమంలో భాగంగా. సో ఈ ఫేమ్ ప్రోగ్రాంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడం జరిగింది. ఆ 350 ఎలక్ట్రిక్ బస్సుల్లో 100 బస్సులను విశాఖపట్నం నగరానికి కేటాయిస్తే మిగతా బస్సులు అంటే 250 బస్సులను విజయవాడ, తిరుపతి, కాకినాడ, అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కేటాయించడం జరిగిందన్నమాట. రైట్, సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో జువల దిన్నె. సో ఇక్కడ ఎప్పటి నుంచో ఒక ఫిషింగ్ హార్బర్ రావాలి అని అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అండ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం జువల దిన్నెలో ఒక ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయాలి అని ఆమోదించడం జరిగిందన్నమాట. ఓకే, సో దాదాపు 242 కోట్ల రూపాయలతో జువల దిన్నెలో ఒక ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. రైట్, రానున్న రోజుల్లో జువల దిన్నెలో ఒక ఫిషింగ్ హార్బర్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఈ ఫిషింగ్ హార్బర్ని సాగర్మాల అనే కార్యక్రమంలో భాగంగా ఈ ఫిషింగ్ హార్బర్ని జువల దిన్నెలో ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇటీవల లేబర్ అంటే కార్మిక మంత్రిత్వ శాఖ కొన్ని గణాంకాలను విడుదల చేసిందన్నమాట. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంతుందంట ఆంధ్రప్రదేశ్లో అంటే 4.7%గా ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో 4.7%గా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత శాతం ఉంది. రైట్, అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ నిరుద్యోగిత శాతం ఎక్కువగా 15 నుండి 29 వయసు మధ్యలో ఉన్న వాళ్ళలో 17.7%గా ఈ నిరుద్యోగిత శాతం ఉంది అని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటించిన గణాంకాలు చెప్తున్నాయి అన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అంటే కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు 4.7%గా ఉంది. అతి ఎక్కువగా నిరుద్యోగులు ఏ వయసులో ఉన్నారు అని అంటే 15 నుండి 29 సంవత్సరాల వయసులో అత్యధిక మంది నిరుద్యోగులు ఉన్నారు. అండ్ అక్కడ నిరుద్యోగిత శాతాన్ని కనుక మనం గమనిస్తే 17.7%గా ఉంది. 17.7%గా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంగళగిరిలో ఏర్పాటు చేయబోయే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఏర్పాటు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. అవునా, సో దీనికి సంబంధించి అంటే మంగళగిరిలో ఏర్పాటు చేయబోయే ఎయిమ్స్కి సంబంధించి కొత్త లోగోని, కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించారు. సో ఈ లోగోని కనుక మనం గమనిస్తే ఇందులో ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కి
ప్రాచుర్యం కల్పించారన్నమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో ప్రకాశం బ్యారేజ్ని కూడా ఇందులో చేర్చడం జరిగింది. అండ్ ఆ బ్యారేజ్కి పైన సూర్యుడిని పెట్టారు. అండ్ ఇక్కడ మనకు రెండు ఆకులను కూడా కల్పించడం జరిగింది అన్నమాట. రైట్, సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించిన న్యూ లోగోని, చిహ్నాన్ని విడుదల చేయడం జరిగింది. సో ఆ చిహ్నాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆ చిహ్నంలో ప్రముఖంగా ప్రకాశం బ్యారేజ్ని కూడా మెన్షన్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ని కూడా అందులో చేర్చడం జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రంగనాథ రామచంద్రారావు. ఏం పేరు? రంగనాథ రంగనాథ రామచంద్రారావు. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి రంగనాథ రామచంద్రారావు. సో ఇలాంటి వాటిపై క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 2021కి సంబంధించి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి అందుకున్న వ్యక్తి ఎవరు అనంటే రంగనాథ రామచంద్రారావు. సో ఇతనికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఏం అకాడమీ? సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. సో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ సాహిత్య అకాడమీ పురస్కారాలను అందజేయడం జరుగుతుంది అన్నమాట. రైట్, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొనబడిన 22 భాషల్లో రచించిన రచయితలకు కవులకు ఈ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇస్తారు. దాంట్లో భాగంగా తెలుగులో ఈ రచయిత ఎవరు? రంగనాథ రామచంద్రారావు ఓం నమో అనే పుస్తకానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అన్నమాట. ఓకే, సో ఈ ఓం నమో అనేది కన్నడ భాషలో ఒరిజినల్గా రాశారు, దాన్ని తెలుగులోకి అనువదించారు. అండ్ ఆ ఓం నమో అనే అనువాదానికి ఎవరికి? రంగనాథ రామచంద్రరావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అన్నమాట. రైట్, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రైట్, ఆ తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో కరప్షన్, అవినీతి ఏ విధంగా ఉంది, ఏ శాఖలో ఈ కరప్షన్ ఎక్కువగా ఉంది అని కొన్ని ఎన్జిఓ సంస్థలు పరిశోధించి కొన్ని గణాంకాలను విడుదల చేశాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో అవినీతి విషయానికి వస్తే 50 శాతానికి పైగా అవినీతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది అని ఈ గణాంకాలు చెప్తున్నాయి. సో 50 శాతానికి పైగా అవినీతి అనేది ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది. ఆ తర్వాత మనకి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మిమ్మల్ని లంచాలు అడిగినా లేదా ఈ అవినీతికి పాల్పడ్డ ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇచ్చారు. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి? 144400. సో 144400 అనే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి దాదాపు 2851 కంప్లైంట్స్ వచ్చాయన్నమాట. 2851 కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ 2851 కంప్లైంట్స్లో 50 శాతానికి పైగా అవినీతి ఆరోపణలు లేదా అవినీతిని డిమాండ్ చేస్తున్న శాఖ ఏంది అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ. సో రెవెన్యూ శాఖలోనే దాదాపు 50 శాతానికి పైగా అవినీతి కంప్లైంట్లు రెవెన్యూ శాఖపై వచ్చాయి. రైట్, ఆ తర్వాత అవినీతిలో రెండవ స్థానంలో ఉన్నది పంచాయత్రాజ్ శాఖ రెండవ స్థానంలో ఉంది. ఇక మూడవ స్థానంలో హోంశాఖ ఉంది. అండ్ నాలుగవ స్థానంలో మున్సిపల్ శాఖ. సో ఇవి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవినీతి రహిత టోల్ ఫ్రీ నెంబర్కి అందిన కంప్లైంట్ల ప్రకారం అత్యధిక అవినీతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 50 శాతానికి పైగా. సో 2800 అంటే దాదాపు 1500 కంప్లైంట్లు మనకు రెవెన్యూ శాఖలోనే నమోదయ్యాయి. ఇక రెండవ స్థానంలో పంచాయత్రాజ్ శాఖ, మూడవ స్థానంలో హోంశాఖ మరియు నాలుగవ స్థానంలో మున్సిపల్ శాఖ ఉన్నట్టు ఈ కంప్లైంట్ల ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. రైట్, సో ఈ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా గుర్తుపెట్టుకోండి, 144400. రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏది అని క్వశ్చన్ రావచ్చు, 144400. సో ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిసెంబర్ నెలలో జరిగిన ముఖ్యమైన అంశాలు అన్నమాట. సో వీటి నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇంకా ఏమైనా సజెషన్స్ కానీ సలహాలు ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.